హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫోర్త్ సెమిస్టర్లోని తెలుగు పాఠ్యాంశం ఆధునిక పద్య భాగం నుండి ఆర్త గీతం అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం కొందరికి ఫోర్త్ లోనూ మరికొన్ని యూనివర్సిటీల్లోని అటానమస్ కాలేజీల పరిధిలో వేరే వేరే సెమిస్టర్లో ఉన్నది మీకు ఏ సెమిస్టర్లో ఉన్నాను కూడా ఈ పాఠ్యాంశాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పాఠ్యాంశాన్ని దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశం నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఇంపార్టెంట్ సందర్భంగా వాక్యాలను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్త గీతము దీన్ని దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రచించడం జరిగింది టైటిల్ నేమ్లోనే ఒక ఆర్ధత బాధ ఉబికి వచ్చినటువంటి కన్నీటి తడి నుంచి వచ్చినటువంటి సారాంశంగా ఈ పాఠ్యాంశం మనకు కనిపిస్తుంది దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి కవిత్వ సంపుటి నుండి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఎంతో ప్రజాదరణ పొందినటువంటి అమృతం కురిసిన రాత్రి కవిత్వ సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించడం జరిగింది అటువంటి కవిత్వ సంపుటి నుండి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది తిలక్ గారు ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై రెండులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక అనే గ్రామంలో జన్మించడం జరిగింది అతి చిన్న వయసులోనే జూలై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరున మరణించడం జరిగింది వీరి రచనల విషయానికి వస్తే ప్రభాతము సంధ్య అట్లాగే అమృతం కురిసిన రాత్రి గోరువంకలు అనే ఈ మూడు కవిత్వ సంపుటాలను అట్లాగే కొన్ని కథలను మరికొన్ని నాటకాలను కూడా రచించడం జరిగింది వీరి రచనా ప్రస్థానం అంతి కూడా గ్రాంథిక భాష మరియు వ్యవహారిక భాష రెండు కలిపే విధంగా వాటి మధ్య సమన్వయ రూపంలో భావ అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయంగా వీరు ప్రగతి సాధించినటువంటి కవి మానవత గురించి మానవత దృక్పథాల గురించి విప్లవం జరగాల్సింది ఆకలి కోసమని చెప్పుకొచ్చినటువంటి కవి వీరి రచనల ప్రస్థానంలో వీరి కవిత్వాలు ఎలా ఉంటాయంటే ఒకవైపు అనుభూతి చైతన్యంతో తొనకిసలాడుతూ మరోవైపు సమ సమాజాన్ని నిర్మించడానికి మానవతా దృక్పథానికి ఆరాట పడుతున్నట్లు ఉంటాయి వీరి రచనా శైలి ఎట్లా నిర్వచించుకున్నారంటే కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలుగా ప్రజాశక్తులను వహించే విజయ ఐరావతములుగా వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా వీరి కవిత్వాన్ని అభివర్ణించుకున్నారు మానవతా దృక్పథానికి ఆరాట పడుతున్నట్లు వీరి రచనలు ఉండడం జరుగుతుంది ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం విషయానికి వస్తే గీతం అన్నది గారి గేయాల్లో సుప్రసిద్ధమైనది ఎక్కువ జనామోదం పొందినటువంటి ప్రజా చైతన్యం తీసుకొచ్చినటువంటి కవిత్వం వచన కవిత్వం దుఃఖము వేదనతో నిండిపోయి మనస్సులో ఒక బాధని పులుముకొని ఆ దుఃఖం నుంచి వచ్చినటువంటి ఆర్ధత నుంచి వచ్చినటువంటి ఒక గీతమే ఈ ఆర్త గీతం హృదయాలను క కదిలిస్తూ కలిసివేసేటట్లు దుర్భర జీవితాలను ప్రజా చైతన్యంలోనే ప్రజా చైతన్యం కోసం ఆరాటపడుతూ ఇంకా సమాజంలో ఇటువంటి అణగారిన వర్గాల జీవితాలు ఇంకా పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలు మనం పొగుడుతున్న ఈ నూతన భారతదేశంలో ఆ పేదరికపు జీవన రేఖలు ఇంకా ఉన్నాయి మనిషికి కావాల్సిన ఆనందాన్ని కనీస ఆనందాన్నైనా మనం చేకూర్చాలి అంటూ ఒక ఆరాట పడుతూ మానవతా దృక్పథాన్ని సానుభూతిని వ్యక్తపరచు పాఠకునికి ఆలోచన దృక్పథాన్ని రేకించేటటువంటి పాఠ్యాంశం మానవత కోసం ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది గ్రాంథిక వ్యవహార భాషల్లో కలిపి పాఠ్యాంశం అంటే ఈ వచన కవిత్వం గ్రాంథిక వ్యవహారిక రెండు భాషల్లో ఉండడం చేత పాఠకుడు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేటటువంటి పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ వచ్చినాన్ని కూడా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం కవిగారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కవిగారు దీనుల యొక్క జీవితాలను చూసినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు తను అబ్జర్వ్ చేసినటువంటి పేదరికపు జీవనరేఖలు ఎట్లున్నాయన్న దాని గురించి ప్రస్తుత పాఠ్యాంశం ఉంటుంది నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలపలేను నేను ఈరోజు నాకు విషాద స్మృతి విధి తమస్సులు మూసిన దివాంధరుతి నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి నా కవిత్వానికి చిత్రశిల్ప కవిత్వ ప్రసక్తి వాచింపను తత్వసూత్ర వాదోక్తి చెలింపను రసప్లవితము వలదు నా దేశాన్ని పాడే గీతంలో నేను శృతి కలపలేను ఈ నాగరికత అరణ్యవాసం నేను భరించలేను ఈ నాగరికత దేనికి ఫలశ్రుతి అంటూ పేదల కోసం దీనుల కోసం ఈ వర్తమాన దుస్థితిని చూసి హృదయం ద్రవించి తన సోదరులకు ఉన్నటువంటి తన చుట్టుముట్టు ఉన్నటువంటి సహోదరుల గురించి పేదవారి గురించి ఆ దుస్థితి గురించి కనీస జీవన ప్రమాణాలు లేని వ్యక్తుల గురించి చూసి హృదయం చెలించి ఆ హృదయ విధారకం నుంచి ఉబికి వచ్చిన దుఃఖం నుంచి ఆ అర్థగీతాన్ని బాల గంగాధర తిలక్ గారు రచించడం జరిగింది తిలక్ గారు ఏమంటారు అంటే దేశం గురించి పొగిడే గీతాల కోసం నేను పాటలు పాడలేను నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను నా దేశంలో ఆకలితో అలమటించే మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు అని చెలించిపోయి రాసినటువంటి ఈ కవిత అయితే గంగాధర తిలక్ గారు కొన్ని సిచ్యువేషన్లని కొన్ని సీన్లని మరీ పేదరికంతో అనుభవించే వాళ్ళని ఒక ఐదారుగురిని చూసిండు దాన్ని బేజ్ చేసుకొని ఈ కవిత్వం రాయడం జరిగింది అందులో ఒక ముసలివాడి గురించి ఒక గర్భవతి గురించి ఒక పసివాడి గురించి ఒక ముసలిఫ్యూను వీరన్న గురించి భారీగా చనిపోయినటువంటి పిల్లల తండ్రి గుమస్తా గురించి ఈ కవిత్వం రాయడం జరిగింది అయితే ఒక ముసలివాడు ఆకలితో అలమటించి మర్రి చెట్టు కింద మరణించడం అక్కడనే ఆ చెట్టు కిందనే మరణించి ఉన్నాను కూడా ఎవరు చూడకపోవడం ఆ దుస్థితిని చూసిండు రెండో సీన్లా గర్భవతి నిండు వానలో ఎడపతిరపు లేని వానలో ఒక వంతెన కింద ప్రసవం జరిపి ఇక మూర్చపోయి ఆ తల్లి బిడ్డలు అక్కడిని ఉండిపోవడం వర్షంలోనే ఆ రక్తం ముద్దలు ఏరులై పారుతుండడం ఆ యథార్థ దృశ్యాన్ని కన్నీటి పొరల నుంచి మానవతా దృక్పథాన్ని పెళ్ళి బిగ్గేటట్లు ఆ సీన్ని రాసిండు అట్లాగే ఒక మూడేళ్ల పసివాడు తల్లిదండ్రులు లేక మురికివాడల పక్కల మురికి కుంటల ప పక్కల అట్లాగే ఆకలితో ముంజేతులతో తన కన్నీటిని తుడుచుకొని అక్కడనే పడుకోవడం చూసిండు అట్లాగే తనకు లేకున్నా తనకు తినడానికి లేకున్నా ఇంత నీళ్ళనైనా సరే తన పిల్లలకు తినిపించి కలతపడి కన్నీళ్ళతో అట్లాగే ఆఫీస్కి వచ్చినటువంటి ఒక ముసలిఫ్యూను వీరన్న చూసిండు క్షయవ్యాధితో బాధపడి భార్య ఇంకా బ్రతకదని భర్తకు చెప్తే చెలించిపోయి ఐదారు మంది పిల్లలు ఉన్నటువంటి ఒక గుమస్త ఆవేదనను చూసిండు ఇటువంటి యథార్థ దృశ్యాలు ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదరికపు జీవన రేఖలు ఈ భారతదేశంలో ఇంకా ఉన్నాయి బుద్ధుడు పుట్టిన ఈ భారతదేశంలో ఇంకా ఈ పేదరికం ఇట్లాగే ఉంటుందా ఇట్లా ఉండకూడదని ప్రశ్నిస్తూ ఒక విప్లవాన్ని తీసుకురావడానికి మానవతా దృక్పథానికి నవ సమాజ నిర్మాణానికి ఇంకా ఒక చైతన్య దృక్పథం రాకపోవడంతో నేను కవిగా సిగ్గుపడుతున్నానని ఈరోజు కన్నీటి అయ్యానని ఈ విపంచకకు నేను దేశం గురించి పొగిడే కవులల్లాగా నేను శృతి కలపలేను నా కవిత్వంలో అలంకార ఛందస్సు ఉండదు నా కవిత్వంలో పదచిత్రము కవిత్వం పేదల కోసం మాత్రమే కానీ చిత్రాలతో అలంకారాలతో స్వరాలతో నా కవిత్వం అక్షరాల రూపంలో ఉండదు ఆర్ద్రతతో నిండి ఉంటుంది పేదవారి దుస్థితి చూసి నేను దుఃఖాగ్నిలో బూడిదైపోయాను సిగ్గుతో చెల్లించిపోతున్నాను నేడు కవిగా నేను దేవుడికి మనిషికి సమాధానం చెప్పాలి కాబట్టి నా వచ్చే సమాజం కోసం నేను ఈ ప్రార్థన వినిపిస్తుంటే ఏ రాజకీయ నాయకుడు ఏ దేవుడు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నాడు ఇక మానవతా దృక్పథానికి వీరు చేసిన కొన్ని సలహా సూచనలు ఏంటంటే బీదవాడు ఉన్నంత వరకు ఈ దేశం ధనికులు ధనికులు లాగానే ఉతర బీదవాడు బీదవాడు కానీ మిగులుతాడు మురికి కుంటల వద్దలని ఆకలి అలమలతో ఈ పేదరికం ఇంకా జీవన ప్రమాణ రేఖలు అక్కడనే ఉంటాయి ఆ మురికి కుంటల నుంచి ముందుకు రావాలి అందుకోసం మనం అందరం చేయి చేయి కలిపి అందరం సమైక్యతతో సోదర భావంగా ఉండాలి చిన్నపిల్లలు పాల కోసం ఏడవరాదు తల్లి ఆకలి కోసం ఏడవరాదు తండ్రి పిల్లల కోసం ఆకలిని అలమటించుకునేటట్లు తాను ఆకలిగా ఉండి పిల్లల ఆకలిని తీర్చకుండా ఉండేటట్లు కనీస జీవన ప్రమాణాలు ఉండేటట్లు విద్యా వైద్యం ఈ సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి దేశం మారాలంటే దీనుల బాధలను చూసినప్పుడే మనం మార్పు చెందగలుగుతాం ఎన్ని ప్రయోగాలు ఎంత విప్లవాత్మకమైన రూపంలో మనం ఎన్ని గొప్ప ఆవిష్కరణలు చేసినాను కూడా లాగా మనిషి మనిషిలాగా చూడకుండా మానవతా దృక్పథం పెళ్ళు బిక్కేటట్లు లేకుండా ఉంటే మనం ఎన్ని విజయాలు సాధించినా అని కూడా అదంతా వృధా ప్రయాసనే అటువంటి సమాజమే ఒకవేళ ఉంటే ఆ నాగరికత ఫలశ్రుతి కలిగినటువంటి సమాజం ఉంటే ఆ నాగరికత అరణ్యవాసంలో నేను భరించలేను బుద్ధుడు జన్మించినటువంటి జన్మ భూమికి ఇది గ గౌరవ స్మృతి కానే కాదు నా కళలు కాగిత పేలికలై పేలిపోతున్నాయి నేను దుఃఖాగ్నిలో ఇంకా విషపు టాగ్నిలో అక్కడికే దహించుకుపోతున్నా నిలుగున దహించుకుపోతున్నా అని ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట ఇవి నాగరికత అరణ్యవాసం భరించలేనన్నది ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యం ఈ ఏ బుద్ధ దేవుడి జన్మభూమికి గర్వస్మృతి అన్నది కూడా సందర్భ సహిత వాక్యం ఇక బాలాగంగాధర్ తిలక్ గారు ఏం చేసినట్టే పేదరికం వా వాళ్ళు ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు మనందరమే కదా ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలన్న ఒక సమాజ దృక్పథంతో మానవతా దృక్పథంతో తాను సిగ్గుపడుతున్నానని ఆ ముసలివాడిని ఆ గర్భవతిని ఆ పసివాడిని ఆ ఫ్యూను ముసలి వీరన్నను ఆ పిల్లల తండ్రి గుమ్మస్తాన్ని చూసిన తర్వాత దీనుల వైపు పాడాల్సినటువంటి కన్నీరు పాటలం కావాలి ఈ దేశాన్ని ఇంకా పొగుడుతూ పొగుడుతూ ఉండేటటువంటి కవిత్వాల్లో మనం శృతులను ఆ పలశృతి దేనికోసమని అదంతా అవసరం లేదు కాబట్టి మనం దానికి వంతు పాడాల్సిన అవసరం లేదు సమాజ స్థాపన అవసరమని మానవతా దృక్పథం కోసం తాను మానవతిగా వాదిగా బాధపడుతూ ఒక ఆర్ద్రతతో రాసినటువంటి పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఆర్త గీతంలో బాలా గంగాధర్ వెలిబుచ్చినటువంటి ఆర్తిని తెలపండి ఆర్త గీతం గేయంలో తిలక్ కోరినదేమిటి అని క్వశ్చన్ రావడం జరుగుతుంది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రావడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద వెంకటంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్